హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కుంకుమ ఎలా తయారు చేయాలో చూద్దామా. ఇంట్లో ఉండే వస్తువులతోటి కుంకుమ మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. నిమ్మకాయ, పసుపు, వంట సోడ ఉంటే సరిపోతుంది. మన ఇంట్లోనే మనమే కుంకుమ తయారు చేసుకోవచ్చు. కుంకుమ అనేది కుంకుమ రాళ్ళు పసుపుతో కలిపి చేస్తారు కుంకుమ అనేది, కానీ మనం ఇంట్లో ఇలా కూడా కుంకుమ తయారు చేసుకోవచ్చు. కుంకుమ తయారు చేయడానికి ఒక నిమ్మకాయ తీసుకున్నాను. రెండు ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి నిమ్మకాయ రసాన్ని మొత్తం తీసుకుంటున్నాను. ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది. ఇలా పిండిన రసాన్లోంచి విత్తనాలు తీసేస్తున్నాను. నేను ఈ నిమ్మకాయ రసాన్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు పసుపు తీసుకుంటున్నాను. రెండు స్పూన్ల వంట సోడా వేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. మనం వేసిన వంట సోడా పసుపులోకి మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి. నేను ముదురు రంగు కుంకుమ తయారు చేస్తున్నాను. ఒక కప్పు పసుపుకి రెండు స్పూన్ల వంట సోడా అయితే సరిపోతుంది. ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది. మనం తీసి పెట్టిన నిమ్మరసాన్ని మొత్తం వేయగానే చూడండి ఎలా పొంగుతుందో. ఇలా పొంగితేనే మన కుంకుమ అనేది చాలా ఈజీగా రెడీ అవుతుంది. ఒక స్పూన్ తోటైనా చేయితోటైనా కలుపుకుంటే సరిపోతుంది. ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలపాలి. నేను ముదురు రంగు కుంకుమ తయారు చేస్తున్నాను కాబట్టి ఒక కప్పు పసుపుకి రెండు స్పూన్ల వంట సోడా వేసుకోవాలి. ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది. దీనిలోకి కొద్దిగా కొబ్బరి నూనె వేసుకుంటున్నాను. కొబ్బరి నూనె వేయడం వల్ల ముదురు రంగు కుంకుమ అనేది రెడీ అవుతుంది. మీరు బయట షాపులో దొరికే కుంకుమలాగా తయారు కావాలంటే మాత్రము మనం పసుపు ఎంత తీసుకుంటామో, ఒక కప్పు పసుపు తీసుకుంటే అరకప్పు వంట సోడా తీసుకోవాలి. లేదు ఇలా ముదురు రంగులో కావాలంటే మాత్రము ఖచ్చితంగా ఒక కప్పుకు రెండు స్పూన్ల వంట సోడా అయితే సరిపోతుంది. ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది. ఎంత బాగా ఓపిక్గా కలుపుతామో అంత న్యాచురల్గా ఉండే కుంకుమ రెడీ అవుతుంది. ఇలా కలిపిన తర్వాత ఒక అరగంట సేపు నేను ఎండలో పెట్టాను. చూడండి, ఇలా అరగంట సేపు ఎండలో పెట్టగానే కలర్ చేంజ్ అవుతుంది. నాకు ముదురు రంగు కుంకుమ కావాలి కాబట్టి ఎండలో పెట్టిన ఈ కుంకుమని మళ్ళీ నీడకు తెచ్చుకొని కొద్దిగా కొబ్బరి నూనె వేసి ఒక ఐదు నిమిషాలు కలిపిన తర్వాత మళ్ళీ ఎండలో ఒక రెండు గంటల సేపు పెట్టాను. చూడండి, ఇప్పుడు మొత్తం ముదురు రంగులోకి వచ్చి చేసింది కుంకుమ. ఇది మనం స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇది మీరు తయారు చేసిందని చెప్పకుండా ఎవరికైనా ఇచ్చి చూడండి. మీరు ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారని మాత్రమే అడుగుతారు. ఇది అంత న్యాచురల్గా ఉంటుంది. ఇంట్లోనే చాలా ఈజీగా కుంకుమ రెడీ చేసుకోవచ్చు. మూడే మూడు వస్తువులతో కుంకుమ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నిమ్మకాయ, పసుపు, వంట సోడా ఉంటే సరిపోతుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.